మన ఇప్పుడు మమతా బెనర్జీ డైరెక్ట్ గా ఉంది, కేజ్రీవాల్ డైరెక్ట్ గా ఉన్నాడు అగెనిస్ట్ గాను, అఖిలేష్ యాదవ్ కరెక్ట్ గా డైరెక్ట్ గా అగెనిస్ట్ ఉన్నాడు, కేసీఆర్ ఉన్నాడు, స్టాలిన్ ఉన్నాడు. స్పోర్ట్స్ మెన్ గా కేసీఆర్ తోటి ఈక్వల్ గా ఎవరు ఉన్నారు? కేసీఆర్ కమ్యూనికేట్ చేసినట్టు హిందీలోనూ అలా మాట్లాడగలడు, ఇంగ్లీష్ లో అలా మాట్లాడగలడు, తెలుగులోనూ అలా మాట్లాడగలడు. ఎదుర్కోగల సత్తా అంత లెవెల్ ఆఫ్ థింకింగ్ నేను చేయలేదు, కానీ డెఫినెట్ గా వాయిస్ రీచ్ అవుతుంది. మీకు ఒక సందేహం పుట్టి నిజమేనేమో, ఎందుకు మనం ఇలా చేస్తున్నాం, ఇవన్నీ అవసరమా, బుల్డోజర్లు పెట్టి తోసేస్తారా, కొట్టేస్తారా, నిజంగా ముస్లింస్ మనం అంత కొట్టేయవలసినంత పరిస్థితిలో ఉన్నారా, ఏంటి వాళ్ళ ఆర్థిక పరిస్థితి అనేటువంటి ఒక ఆలోచన కనుక పుట్టించగలిగితే డెఫినెట్ గా సక్సెస్ అయినట్టే. నాకెందుకో కేసీఆర్ కు ఆ స్టేటస్ ఉంది, మాట్లాడగల శక్తి ఉంది అనిపించింది. అవును, ఓన్లీ ఇంతవరకే మాట్లాడాం. దక్షిణ భారతదేశం జరుగుతోంది అన్నది నేను ఎప్పుడో చెప్పాను, విత్ స్టాటిస్టిక్స్ చెప్పాను. అయితే ఎవడో రూలింగ్ లో ఉన్నవాళ్ళే ఎవరో టేకప్ చేయాలి దాన్ని, ముఖ్యమంత్రి లెవెల్లో వాళ్ళు టేకప్ చేయాలి. ఏమో ఆయన మళ్ళీ పిలుస్తానన్నాడు, ఏదో వర్క్ షాప్ పెడతాను పిలుస్తాను. ఏం లేదా, లగడపాటిని చూసి చాలా కాలం అయింది. ఆయన తెలీదు, ఆయన బీఆర్ఎస్ పార్టీ అది సీరియస్ గా చేస్తున్నాడు, పేపర్లో వస్తుంది కదా. ఆయన ఎందుకో ఆయనకి నేను జ్ఞాపకం వచ్చాను, పిలిచాడు నన్ను, చాలా గౌరవించాడు ఆయన, చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశాడు. నాకు కూడా జాబ్ సాటిస్ఫాక్షన్ ఉంది, అన్ని గంటలు అక్కడ కూర్చున్నందుకు సబ్జెక్ట్ చాలా బాగా నెరేట్ చేశాడు ఆయన, చెప్పగలడు. మనకు ఏదైనా చిన్న అనుమానం వస్తే అది కరెక్టా అంటే వెంటనే తీసేదే ఆ బుక్ కట్టరా అని చెప్పి ఆ బుక్ తీసి చూపించగలడు. ఇదిగో ఇదిగో రాసింది, ఇది రాశాడు, ఇలా ఉంది, చదువుతట్ట, బాగా చదువుతట్ట, రేషియస్ రీడర్ అని చెప్పారు. సో అంటే బీజేపీ స్టాండ్ తీసుకున్నాడు ఏమండి, ఎందుకు వదులుతాయండి తెలంగాణ బేస్ అది? ఒక ఏదో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి అటాక్ చేయడానికి ఒక చీఫ్ మినిస్టర్ లెవెల్ వ్యక్తి సిద్ధంగా ఉన్నాడు, నాకు చాలా సంతోషం కలిగింది. నేను మాట్లాడింది 1000 మంది చూస్తే ఆయన మాట్లాడింది 1 మిలియన్ చూస్తారు. మాట్లాడగలడు, మాట్లాడే శక్తి ఉంది, మెటీరియల్ ఉంది. సో డెఫినెట్గా కేసీఆర్ ఎప్పుడు పిలిచినా నేను వెళ్తాను ఈ ఇష్యూ మీద. నేను మేధావిగా కేకాలండి అన్న, ఆ మాట ఎప్పుడు చెప్పలే నాకు, నువ్వు మేధావు అని. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు, సబ్స్క్రైబ్ టు, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ, టాప్ తెలుగు టీవీ.